ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्री दक्षिणामूर्ति स्तोत्रम् ఆరవ శ్లోకంలో 21వ మానసోల్లాసం పూర్తి చేశాం కదా. నాస్తికత్వాన్ని ఖండిస్తూ ఆస్తికత్వాన్ని అద్వైత తత్వంతో ఆచార్యుల వారు సమన్వయం చేస్తున్నారు. ఆత్మ అనేదే లేదంటున్నాడు నాస్తికుడు. ఆత్మ అనేదే లేకపోతే కర్మ చేసేవాడెవడు, కర్మ ఫలం అనుభవించేవాడెవడు, ఆఖరి దప్పుల గురించి తెలుసుకునేవాడెవడు, వాటి కొరకు కృషి చేసేవాడేవాడు. జాగ్రత్త స్వప్నాలలోనే కాదు, సుషుప్తిలో కూడా ఈ ఆత్మ అక్కడ కలిగిన అనుభవాన్ని గుర్తుపెట్టుకొని చెప్తుంది. అదే అని సుషుప్తి సమయేపి ఆత్మ సత్యజ్ఞాన స్వాత్మక గాఢ నిద్రలో కూడా ఉంటుంది, తెలుస్తుంది అక్కడ వేరే ఏమీ లేదని, పైగా నేను సుఖంగా ఉన్నాను అనే అనుభవాన్ని కూడా ఉంటుంది. సుఖం అస్వాప్సమితి ఏవం ప్రత్యవిజ్ఞాయతే రహ. అక్కడ కలిగినటువంటి అనుభవం ఏదైతే ఉందో మేల్కొన్న తర్వాత చెప్తాం. హాయిగా సుఖంగా ఉన్నానండి, సుఖాన్ని అనుభవించాను, ఎవరు నేను, ఎవరా నేను, నేను అనేది ఉంది అక్కడ. అక్కడ శరీరేంద్రియ మనోబుద్ధులు అస్తిత్వాన్ని కలిగి లేవు, కానీ వీటికి అతీతంగా నేను అనేది ఉంది. ఉంది కాబట్టే మేల్కొన్న తర్వాత గుర్తిస్తూ ఉంది, ఓ అక్కడ పొందిన అనుభవం ఏంటి. అయితే ఆ అనుభవం శరీరేంద్రియ మనోబుద్ధులకు అందేది కాదు. శరీరేంద్రియ మనోబుద్ధులు అందుకుంటున్నాయి అంటే ఖచ్చితంగా విషయ ప్రపంచం అయి ఉంటుంది, జడ విషయాలు అయి ఉంటాయి, అన్య విషయాలు అయి ఉంటాయి, పరిమితమైనటువంటి సుఖం. కానీ వాటన్నిటికీ వ్యతిరేకంగా ఉంది ఇక్కడ. కాబట్టి ఇదిగో బాగా నమ్ము, నేను అనేవాడు ఉన్నాడు. ఎందుకయ్యా ఇంత చెప్పాను, మరి అంత తెలుసు కదా అండి మాకు, తెలియడం వేరు గుర్తుంచుకోవడం వేరు. ఆధ్యాత్మిక మార్గంలో కొంచెం ప్రవేశం ఉన్న ఆత్మ ఉంది అందరికీ తెలుసు. కొద్దిపాటి శ్రవణ మననాలు చేస్తే ఆత్మ నేనై ఉన్నాను అనే స్పృహ కూడా కలుగుతుంది. కానీ అది నిరంతరం గుర్తుండట్లేదు. నేనే ఆత్మ అయ్యున్నానంటే విషయం గుర్తుండట్లేదు. నేను ఆత్మ అయి ఉంటే ఫస్ట్ థింగ్ ఏ భయాలు కలగకూడదు మరణం విషయంలో కూడా. రెండోది దుఃఖం అనేది ఉండకూడదు. మూడు ముఖ్యమైనది జీవరాశుల మీద భేదాభిప్రాయాలు కలగకూడదు. ఈ మూడు లేకుండా ఉండాలి. ఆత్మ గుర్తుంది. సో నీకు ఆత్మ గుర్తుంది అంటే సదా ఆనంద స్వరూపుడే. అది తేడా వస్తుందిగా, దానికే పదే పదే మళ్ళీ 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 చెప్తూ ఉన్నా, చెప్పిందే చెప్తున్నారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు.
एवं कोनसागिस्नो चूडंडि प्रत्यभिज्ञायत इति प्रयोगः कर्मकर्तरि आत्मस्वयं प्रकाशत्वात् जानात्यात्मानमात्मना प्रतिविज्ञायत इति प्रयोगः ఇక్కడ నేను గుర్తిస్తున్నాను అనేటువంటి విషయం ఉందే కర్మకర్తరి నేను తెలుసుకుంటున్నాను నేను గుర్తిస్తున్నాను అనేటువంటిది కర్మ కాదా కర్మేనా షూర్ కర్మ చేసేదేమి శరీరేంద్రియ మనోబుద్ధులు కదా శరీర ఇంద్రియ మనోబుద్ధులు కర్మ చేస్తాయి గాఢ నిద్రలో ఏమున్నాయి శరీరం లేదు ఇంద్రియాలు లేవు మనోబుద్ధులు లేవు అవునా ఏముంది కేవల ఆత్మయే ఉంది మరి ఆ ఆత్మే కదా ఇక్కడ గుర్తిస్తున్నాను నేను అక్కడ హాయిగా సుఖాన్ని అనుభవించాను అనేటువంటి విషయం ఇప్పుడు చెప్పండి ఇది కర్మ కర్మ కాదా కర్మాతీతమా విజయలక్ష్మి గారు సుషుప్తిలో సుఖంగా ఉన్నాను అనే విషయాన్ని గ్రహించడం అది మేల్కొన్న తర్వాత గుర్తించడం ఇది కర్మ అంటారా కర్మకు అతీతం అంటారా ఎవరికి పని కర్మ అంటే ఉపాధులు కరణాలు ఉండాలి కదా కర్మ అన్నప్పుడు కరణాలు ఉండాలి కదా జ్ఞానేంద్రియాలతోనూ కర్మేంద్రియాలతోనూ లేదా అంతఃకరణతోనూ ఏదైనా చేసినప్పుడు కర్మ అంటాను సో కాబట్టి ఇక్కడ నేను గుర్తించాను అనేటువంటిది కర్మ అంటారా కర్మకు అతీతమైందంటారా సో కాబట్టి ఇప్పుడు ఆత్మ ఆత్మను గుర్తిస్తుంది ఇక్కడ నేను గుర్తించాను అన్నప్పటికీ కూడా అది కర్మలాగా చెప్పినప్పటికీ కూడా కర్మ కాదు కర్తరి కర్మ ప్రత్యభిజ్ఞాయత ఇది ప్రయోగ ఆత్మ తను ప్రయోగించుకుంటుంది నేను అక్కడ విషయాన్ని అక్కడ పొందిన అనుభవాన్ని గుర్తిస్తున్నాను కానీ ఇది కర్మకు అతీతమైంది అంటే శరీర ఇంద్రియ మనోబుద్ధులకు అతీతమైంది అంటే అతీతమైంది ఉంటేనే కదా అక్కడ అనుభవాన్ని పొందడము తర్వాత మేల్కొన్న తర్వాత గుర్తించడం అనేటువంటిది కూడా ఓ విశేషం ఏంటి అని అంటే ఆత్మ ఉంది అక్కడ శరీరేంద్రియ మనోబుద్ధుల కంటే అన్యమైన ఆత్మ లేదు అని నాస్తికుడు ఎవడైతే చెప్తున్నాడో అది నిజం కాదు ఎలా అంటే గాఢ నిద్రల అనుభవం చెబుతూ ఉంది గాఢ నిద్రలో నేను అనేవాడు ఉన్నాడు కాబట్టి శరీరేంద్రియ మనోబుద్ధులకు అన్యంగా ఉన్నాడు కాబట్టి వాడు అక్కడ గుర్తిస్తున్నాడు సో ఇది కర్మలా ప్రయోగించబడినప్పటికీ కూడా ఇది కర్మ కాదు కర్మరి కర్తరి కర్మ ప్రయోగ కర్త ఎందో ప్రయోగిస్తున్నాం ఇది కానీ కర్మ కాదు అది కర్మ కాని అతీత స్థితి ఎలా అంటే ఆత్మ స్వయం ప్రకాశత్వాత్ ఆత్మ తనకు తానుగా ప్రకాశస్వరూపమైనది జ్ఞానస్వరూపమైనటువంటిది కాబట్టి జానాతి ఆత్మానం తనను ఆత్మన తన చేత జానాతి గుర్తిస్తూ ఉంది అక్కడ కేవలం ఆత్మే ఉంది ఆత్మ ఉంది కాబట్టి గుర్తిస్తుంది నువ్వు ఆత్మ లేదని ఎలా అంటావు ఆత్మ లేదు అనేటట్లయితే
సుషుప్తి అనుభవం ఏమీ లేదు. దాని గురుదేవుడు అంటాడు, భారతదేశం దాటితే ఇతర దేశాలలో వెస్టర్న్ ఫిలాసఫీలో సుషుప్తి గురించి అసలు నాలెడ్జే లేదని అంటాడు. సుషుప్తిని గురించి నాలెడ్జే లేదు. పైగా ఈ అంతఃకరణ చతుష్టయం అనేది ఉందే, అది దాంట్లో కూడా క్లారిటీ లేనే లేదు. ఇక్కడ ఉపనిషత్ జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికే, ఇవన్నీ వేదాంత జ్ఞానం దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్గా బోధించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మన ఋషులు ఇంకా ఎంత లోతు వెస్టర్న్ ఫిలాసఫీ కంటే ఎంత లోతుకు వెళ్ళి పరిశీలిస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ఆత్మ స్వయం ప్రకాశ, సుషుప్తిలో స్థూల సూక్ష్మ శరీరాలు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు కర్మశరీరం కారణశరీరం గ్రహిస్తుందా? అయితే దాని స్వరూపమే అజ్ఞానం, చీకటి. అది గ్రహించే అవకాశాలు ఎక్కడా ఎప్పుడూ లేదు కదా. కానీ ఇక్కడ ఏంటి, ఆత్మ ఉంది, స్వయం ప్రకాశ, స్వతహాయ జ్ఞాన స్వరూపమైంది. అందుకే అక్కడ గుర్తిస్తుంది, అక్కడ వచ్చిన అనుభవాన్ని గుర్తిస్తుంది. ఏమండి, మేల్కొన్న తర్వాత ఆత్మ ఉందా? ఉంది కాబట్టే కదా, అక్కడ ఉన్న ఆత్మయే ఇక్కడ ఉంటుంది. అందుకే అక్కడ వచ్చిన అనుభవాన్ని గుర్తించి ఇక్కడ తెలియపరుస్తుంది. సో మెలకువలో కూడా ఆత్మ ఉంది. మరి స్వప్నంలో అండి, స్వప్నంలో జరిగినట్టు కూడా నువ్వు మేల్కొన్న తర్వాత చెప్తున్నావు కదా. నిద్రలో వచ్చిన అనుభవాన్ని చెప్పినట్టే స్వప్నంలో వచ్చిన అనుభవాన్ని చెప్తున్నావు. ఈ మేలకవలో మూడు రకాల అనుభవాలు కూడా తెలియపరుస్తున్నావు కాబట్టి ఆ రెండింటిలో ఏదైతే ఉందో అదే ఇక్కడ ఉంది. ఆత్మ లేదు అని అనడానికి అవకాశమే లేదు. ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పాలండి, ఎంత చెప్పినా మర్చిపోతూ ఉంటామని మళ్ళీ దేహాత్మ భావంలో పడిపోతున్నాం కదా. ఒకటి చాలా అథారిటేటివ్గా చెప్తారు నాస్తికుడైన వాడు, బౌద్ధులు జైనులు కూడా ఆత్మ అనేది లేదు. ఎందుకంటే ఎప్పుడు ఆత్మ అనేటువంటిది మనం ఈశ్వరుడుగా చెప్తున్నాం కదా, సమష్టిలో ఉన్నది ఉన్నప్పుడే భక్తి భయం అనేది ఉంటుంది. చెడు చేయడానికి భయం, మంచి చేయడం యందు ఈశ్వరుడు యందు భక్తి, ఇవి రెండూ ఉన్నప్పుడే వ్యక్తికి వ్యక్తిత్వం శుద్ధమవుతుంది. లేదు అని అంటే బలం కలిగిన వాడిదే రాజ్యం. నీకు ఇప్పుడు బలం ఉందా, పోయి ఇతరులను చంపేసాయి, వాడికి బలం వస్తే నిన్ను చంపేస్తాడు, ఇదే నా జీవితం, దాటి వెళ్ళాలి. వెళ్ళాలి అని అంటే దాటి వెళ్తే ఏముంది అది తెలియాలి నీకు. దాడితే ఏముంది, దానికి నీకు సంబంధం ఏంటి, అక్కడ నీకు లభించేది ఏంటి స్పష్టంగా తెలియాలి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, అయ్యా జీవితం వచ్చింది వ్యక్తిత్వాన్ని శుద్ధం చేసుకుని అనంతత్వాన్ని అందుకోవడానికి. సో కాబట్టి ఆ పక్కన అటువైపు వెనకల ఆత్మ ఉన్నది అనే విషయంగా తెలియకపోతే వ్యక్తి భయపడ్డు. భయపడ్డు అంటే అక్కడ కూడా చెప్పారు కదండి భయపడ్డాని, ఇక్కడ ఏంటి అని అంటే అధర్మానికి భయపడ్డు, అధర్మాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. ధర్మంగా ఉన్న వాళ్ళందరినీ, బలం లేని వాళ్ళందరినీ, స్థూలంగా బలం లేని వాడిని వేధించడం, హింసించడం, బాధించడం అనేది కలుగుతుంది. యావత్ సృష్టి అలజడితో నిండిపోతుంది. సో ఎవరికి ప్రశాంతత ఉండదండి. సో ఆత్మ ఉంది, అదే ఈశ్వరుడు. ఈశ్వరుడే సర్వజీవరాశులు ఆత్మగా ఉంటున్నాడు. ఎవడు ఏం చేస్తే అదే ఫలం ఇస్తాడు. దాన్ని నిరూపించుకోవడమే ఇక్కడ ఆత్మ ఉన్నది అనే ప్రశ్న నాకు అర్థం కావాలి. అర్థమైతేనే నేను శాస్త్రంలో ఉంచిన ధర్మ మార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం. ప్రతి ఒక్కడూ కోరుకునేది ఎక్కువ సంపద, ఎక్కువ సుఖం. నువ్వు ఎంత పని చేస్తే అంతే వస్తుంది సంపద, కానీ నువ్వు లోపల కొంచెం వ్యక్తిత్వాన్ని కానీ రైట్ వేలు దిక్కున్నావా, నిరంతరం అనుభవించవచ్చు సుఖం.
పైగా బయట ఏమీ లేకపోయినా లోపల సంపూర్ణ తృప్తితో పాటు పరిపూర్ణమైన జీవితాన్ని పొందవచ్చు. పూర్ణకాముడివి కావచ్చు, దుఃఖాలను సంపూర్ణంగా అధిగమించవచ్చు, దుఃఖాలని భయాన్ని పూర్తిగా అధిగమించవచ్చు, అవకాశం ఉంది. అది చెప్పడమే ముఖ్యంగా, కాదంటే ఏమవుతా చూడండి. సుషుప్తౌ మాయయా మూఢో జడోంధ ఇది లక్ష్యతే అప్రకాశతయా భాతి స్వప్రకాశతయాపి చ. సో ఒక విషయం, గాఢ నిద్రలో జ్ఞానం ఉందా లేదా? గాఢ నిద్రలో జ్ఞానం ఉందా లేదా? ఏమయ్యా శ్రీనివాస్ గారు, గాఢ నిద్రలో జ్ఞానం ఉందా లేదా? ఎలా ఉంది కాబట్టి వచ్చిన తర్వాత తెలుసుకోలేదు. అయితే సింపుల్ టెక్నిక్ ఏంటంటే, జ్ఞానం ఉంటేనే సుఖం ఉంటుంది. ఒక్కటే గుర్తు, అనుభవిస్తున్నావు కదా. కానీ భౌతిక దృష్ట్యా చూస్తే అక్కడ ఏ జ్ఞానం లేదు కదండి అంటాడు. వీడేమంటారు? వీడు ఆత్మమూఢుడు అంటారు. తెలియదు తెలియదు, దానికే చెప్పారు ఇక్కడ ఆత్మ ఏది సుషుప్తిలో ప్రాజ్ఞుడు అని పిలువబడుతున్నాడు. కారణ శరీరాభిమాని ఆత్మ సుషుప్తౌ ప్రాజ్ఞ ఇది ఉచ్యతే. ప్రాజ్ఞ మీన్స్ ప్రకర్షేణ అజ్ఞాని, ప్రాజ్ఞ పూర్తి జ్ఞానము అని కూడా కదా. ఆత్మ గురించి తెలియని వాడికి అక్కడ ఏమీ లేదు అని అనుకుంటున్నాడు, కానీ ఆత్మ గురించి తెలిసిన వాడు నిజంగా ఉన్నదేదో అక్కడ స్పష్టంగా ఉంది అని తెలుసుకుంటున్నాడు. అక్కడ అసత్యమైనది లేదయ్యా, సత్యమైనది స్పష్టంగా ఉంది. అవునా? నిరంతరం మారిపోయే మాయ నుండి పుట్టినటువంటి శరీరేంద్రియ మనోబుద్ధులతో పాటు విషయాలన్నీ అక్కడ లేవు, ఇవి నిజం కాదు కాబట్టి. కానీ అక్కడ నిజమైనది త్రికాల అబాధితమైనది, అవునా, జ్ఞానస్వరూపమైనది సుఖస్వరూపమైనది అక్కడ ఉంది. దానికే చెప్పింది యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యశాం జాగ్రత్త భూతాని సా నిషా పశ్యత ఓ ముని. ముని అయినటువంటి వాడికి అందరికీ పగలు, ఆయనకు రాత్రి, అందరికీ రాత్రి ఆయనకు పగలండి. పగలంటే అందరూ కనిపిస్తున్నారు కాబట్టి ఇది కళాన్ని కొట్టిపారేస్తాడు. రాత్రిలో ఎవడ కనిపించట్లేదు కాబట్టి ఇది నిజం అని తెలుసుకుంటాడు. ఏంటి అంటే ప్రపంచం అనేది కళ లాంటిదే కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, భౌతిక దృష్టితో చూసిన వాడి గాఢ నిద్రలో ఏమీ లేదు, వాడిని మూఢుడు అని అంటున్నారు. సుషుప్తౌ మాయయా మూఢ, మాయలో ఉన్నటువంటి వాడికి సుషుప్తిలో ఏమీ లేదు. జడహ జడస్వరూపుడు, ఏ జ్ఞానం లేని వాడు అని అంటున్నాడు. ఇది లక్ష్యతే ఏ విధంగా భావిస్తున్నాడు. కానీ అప్రకాశతయా భాది, ఏమీ తెలియలేదు అని అంటున్నాడు. కానీ కొంచెం సరి చేసుకొని చూస్తే అక్కడ ఏమీ కనిపించట్లేదు అనేది నిజం. నువ్వు చూస్తున్నావు సుప్రకాశతయా అపి అప్రకాశతయా. సచిదానంద స్వరూపుడు ఉన్నాడు అక్కడ, కనిపించలేదే, కనిపించేది మాయయ్యా. చూసేది నిజం,
అది జ్ఞాన స్వరూపమే. ఎట్టు చూస్తుందండి ఉపాధి లేకుండా? హే, దాని ఒళ్ళంతా జ్ఞానమేనయ్యా. అవునా, ఒళ్ళంతా కళ్ళేనండి. పొట్టలో నొప్పి వచ్చిందండి డాక్టర్ గారు అని కుడి కనుతో చూసి చెప్తున్నావా, ఎడం కనుతో చూసి చెప్తున్నావా? ఏ కనుతో చూసి చెప్తాం? సుజాతమ్మ గారు, ఏ కనుతో చూసి చెప్తాం? కాదు. కానీ తెలుస్తుందా లేదా? ఎలా? అరే, ఆ తెలుసుకునేవాడే కన్ను అయి ఉన్నాడు. కంటికి కూడా వెలుగై ఉన్నాడు. కనబడతాడు భక్తుడు. కంటికి వెలుగు నువ్వే కాదా? కదా అయ్యా, కనుకేం తెలుసయ్యా. కంటికి కూడా వెలుగు నువ్వే. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, లోపల స్థూల శరీరం బయట ఉన్నటువంటి విషయాలు ఏమైనా కళ్ళతో చూస్తాం, కానీ అసలు స్థూల శరీరం లోపల ఉన్న విషయాలు కూడా ఈ కంటికి కనిపించవు, కానీ లోపలికి వచ్చాం చూస్తున్నావు. ఓ శరీరం కంటే సూక్ష్మమైనటువంటి మనోబుద్ధుల్లో జరిగేటి కూడా నువ్వు గ్రహిస్తూ ఉన్నావు. ఎలా? నువ్వే జ్ఞానం అయి ఉన్నావు, అణువణువునా ఉన్నావు, అంతటా ఉన్నావు. కాబట్టి గాఢ నిద్రలో కనిపించబడే వస్తువులు ఆట ఆగిపోయింది. సినిమా హాల్లో కూర్చో ఉన్నావు, జరుగుతూ జరుగుతూ ఉంది సినిమా, అయిపోయిందో లేకపోతే రీల్ కట్ అయిపోయిందో తెర కనిపిస్తుంది వెలుగులాగా, సినిమా మాత్రం కనిపించదు. అంటే అయిపోయిందండి అని అనవచ్చు. ఆ రీల్లో సినిమా లేదు, లేదా రీలే లేదు. కానీ ఇక్కడ అలాగే గాఢ నిద్రలో కూడా రీల్లో సినిమా అయిపోయింది, కారణ శరీరం కదలడం ఆగిపోయింది. చూస్తున్నాడు, ఏమీ కనిపించట్లేదు, రీల్ ఆగిపోయింది. మనోబుద్ధులు రీల్ ఆగిపోయింది, బట్ చూసేవాడు ఉన్నాడు అలాగే, ఏమీ కనిపించట్లేదు. ఎలా ఉన్నామంటే మాత్రం సుఖంగా ఉన్నాము. కనిపించిందా? లేదు. కనిపించడానికి స్థూల సూక్ష్మ శరీరాలు ఇద్దరు కనిపిస్తాయి, అవి లేవు అక్కడ. కానీ చూసేవాడు ఉన్నాడు. ఎలా? స్వప్రకాశతయా అపి అప్రకాశతయా భవతి. జ్ఞానస్వరూపుడు అయి ఉన్నప్పటికీ కూడా ఏమీ తెలియని వాడుగా ఉన్నాడు. ఏమీ తెలియట్లేదు అని అంటే మాత్రం వాడు అజ్ఞాని. అక్కడ ఏమీ లేదయ్యా నేను తప్ప అంటే వాడు జ్ఞాని. మేలుకొనే సుషుప్తిలోకి వెళ్ళచ్చు. ఎలా? ఆలోచన ఆపోయా సుషుప్తే, కానీ దాన్ని సమాధి అని. సుషుప్తి కూడా సమాధి లాంటిదే, కానీ ఆవరణ ఉంది. నువ్వు మేలుకొని కానీ మనసును ఆపితే నువ్వు పరమాత్మవే. అందుకే అక్కడ అన్య ఆశ్రయమే లేకుండా అద్భుతమైన సుఖాన్ని అనుభవిస్తున్నావు. లేచిన తర్వాత చెప్తూ ఉన్నావు నువ్వు స్పష్టంగా చూసింది హాయిగా, అది నీ నిస్వరూపం. మనసు నాపు తెలుస్తుంది. ఇది నమ్మడము, ఈశ్వరానుగ్రహం. దాన్ని గుర్తించుకోవడం, పెంచుకోవడము ఈశ్వరానుగ్రహమే. అయితే ఈ ఈశ్వరానుగ్రహం గురువు అనుగ్రహం ద్వారా వస్తుంది. ఎలా అండి? ఇదేనయ్యా అదే అని చెప్పేవాడే కదా గురువు, లేకపోతే నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా నీకు తెలియదు. శాస్త్రాల్లో ఉన్నప్పటికీ కూడా గురువు అనుభవించి చెప్తూ ఉంటే ఇదే అదే అని నమ్మకే. శ్రద్ధ ఉన్నప్పుడు నమ్ముతావు, నమ్మినప్పుడు ముందుకెళ్తావు, నమ్మినప్పుడు ముందుకెళ్తావు. జస్ నువ్వు స్వప్రకాశ స్వరూపుడివే,
నువ్వు జ్ఞాన స్వరూపుడివి, సచ్చిదానంద స్వరూపుడివి. నువ్వు పరమాత్మవే. ఉపాధులు ఉన్నది తెలుస్తుంది, ఉపాధులు లేనప్పుడు కూడా తెలుస్తుంది. సో ఉపాధులు నువ్వు కాదు. స్వెట్స్ బాక్స్ అండి. ఓకే, బాక్స్ ఉన్నప్పుడు చేయింది, బాక్స్ లేనప్పుడు కూడా చేయింది, కానీ చేయి గుర్తించట్లే. ఉపాధులు ఉన్నప్పుడు ఆత్మ ఉంది, ఉపాధులు లేనప్పుడు ఆత్మ ఉంది. సో ఉపాధులు ఉన్నప్పుడు గుర్తిస్తున్నావు, ఉపాధులు లేనిది గుర్తిస్తున్నావు, నువ్వే అది. జడాత్మ జడాత్మ నిజ దేహాదౌ సాక్షాదీశో వివిచ్యతే. సో కాబట్టి ఇప్పుడు గాఢ నిద్ర గురించి ఎందుకు చెప్తున్నారయ్యా అంటే, అక్కడ నువ్వు ఉన్నావు అనే విషయాన్ని గుర్తుంచుకొని మేలుకొని ఉన్నప్పుడు నిన్ను నువ్వు విడదీసుకో. చూడు, మేలుకున్న తర్వాత మర్చిపో. నువ్వు మేల్కొన్నప్పుడు గుర్తిస్తేనే బయటపడేది. అవునా? జడాత్మని చ దేహాదౌ సాక్షాత్ ఈశో వివిచ్యతే. జడాత్మని చ జడస్వరూపాలైనటువంటి దేహాంద్రియ మనోబుద్ధుల్ని సాక్షాత్గా ఈశ వివిచ్యతే, ఈశ్వరుడే వేరు చేసి చూస్తున్నాడు. దేహాదుల్ని గుర్తిస్తూ ఉన్నది సాక్షాత్ ఈశ్వరుడే. నీకు తెలుస్తున్నాయి అంటే నువ్వు ఈశ్వరుడు, నీకు తెలియలేదు అంటే మూఢుడు, ఎందుకంటే ఆత్మ గుర్తించబడట్లేదు. అవునా? నువ్వు ఈశ్వరుడివి. ఇంత చెప్పినా ఎందుకు రావట్లేదు అంటే, విశేషం ఏమీ లేదు. ప్రపంచం మీద తాదాత్మ్యమే పరమాత్మను గుర్తించకుండా ఆపేస్తుంది. నువ్వు ఆ పరమాత్మ మీద కానీ ప్రేమ వహించుకుంటే ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా అనవసరమైన తాదాత్మ్యం రావు. కాబట్టి సదా జ్ఞానంతో సుఖంగా ఉంటావు. సర్వశాస్త్రాలు చెప్పేది ఏంటి అని అంటే, నువ్వు నిరంతరం సుఖంగా ఉండేది ఎట్లా? ఎలా? వేరేగా ఏం కావాల్సిన అవసరం? నేను నువ్వు గుర్తించి గుర్తుంచుకొని ఉండు. గుర్తించాం, మర్చిపోతున్నాం ఎందుకు? ప్రపంచమే తాదాత్మ్యం వల్ల ఇది మర్చిపోదు. నాకు ఇది కావాలి, అది కావాలి, కుదరదు. ఆత్మనే పట్టుకుంటే సదా సర్వవేళలా సుఖంగానే ఉంటావు. కానీ అనాత్మను కావాలి అని అనుకోకు, అదే నీ వెంట పడుతుంది. నిన్ను వదిలే అది ఎక్కడ పోతుంది? అస్తిత్వాన్ని కలిగి ఉండదు. ఇంకా నువ్వు లేకుండా అనాత్మ బతికే ఉండదు. అనాత్మ నీ మీద ఆధారపడాలి. ఎందుకంటే శక్తి నువ్వు, జ్ఞానం నువ్వు, సుఖం నువ్వు. ఈ మూడింటికి కానీ బయటకు ఆధారపడితే నేను నువ్వు కోల్పోతావు. ఆత్మ సాక్షాత్ ఈశ్వరుడే, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వాధారి, సర్వము కూడా. నువ్వు ఐశ్వరుని ప్రేమిస్తే ఆయన తనను తను నీకు వెల్లడి చేసుకుంటాడు. అన్యమైన జడమైన దాన్ని ప్రేమిస్తే ఆయన ఆయన క్లోజ్ చేసుకుంటాడు, వెతడాయిపోతాడు. వెతడాయిపోతాడు. ఇంతే, వెరీ సింపుల్. సో నువ్వు ఈశ్వరుని ఇంతక ఏం చెప్తున్నారండి? ఆత్మ ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఆ మూడు ఒక్కటే, అదే నువ్వు. నాకు అనుభవానికి రాలేదే, సత్యాన్ని ప్రేమించు. చాలా కష్టంగా ఉంది, నెమ్మదిగా సులభం అవుతుంది.
ఇప్పటికిప్పుడే కావాలి. అనేక లక్షల జన్మల్లో కోట్ల జన్మలో మర్చిపోయినావు, అప్పటికప్పుడే పూర్తిగా బయటికి రావాలి అని అంటే కుదరదు. మరి ఏం చేయమంటారు? ఓపిక పట్టు. ఇదిగో ఎలాంటి పరిస్థితులలో కూడా నమ్మకాన్ని చెదరనివ్వకు. నువ్వు విషయాల వెంట పరుగులు తీయకు. అలా చెప్పారుగా భజగోవిందం ఫస్ట్ శ్లోకం, మూఢ జగే ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. చేసే పనుల ద్వారా నీకు వచ్చేది ఏదైతే ఉందో దాంతో అవసరాలు తీర్చుకో. కానీ ముఖ్యమైన అవసరం ఆత్మను అందుకోవడం అని పెట్టుకోగలిగేటట్లయితే అన్ని బాధల నుండి బయటపడి బయటపడి సంపూర్ణ జీవితాన్ని ఇక్కడే పొందుతావు, పైగా భగవతత్వాన్ని పొందుతావు, అన్ని పరిమితుల్ని దాటేస్తావు. మరి అందరూ ఇటు పోతున్నారు కదండి. ఏషైవ మోహిని నామా మాయా శక్తిర్మహేషితు. అందరూ ఇటు పోతూ ఉంటే ఒక్కడ అటు పోతే ఏం బాగుంటుందండి? ఏషైవ మోహిని నామ మాయా శక్తి. అందరినీ ఆ మోహిని దయ్యం పట్టింది. మహేషితు మాయా శక్తి, మహేశ్వరుడు యొక్క మాయాశక్తే. అది బట్టే అందరూ అటు పోతున్నారు. నువ్వు అక్కడే ఆయన పట్టుకో, మరి ఆమె ఒప్పుకుంటుంది, హెల్ప్ చేస్తుంది. పోవడం కాదు, హెల్ప్ చేస్తుంది. నువ్వు ప్రపంచాన్ని పట్టుకుంటే ఆమె 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు కలిగి తాగిస్తుంది. నువ్వు కానీ వాళ్ళ ఆయన్ని పట్టుకుంటే ఆమె కూడా హెల్ప్ చేస్తుంది. ఏషైవ మోహిని నామ మాయాశక్తి. మోహిని అనే పేరు కలిగినటువంటి మాయాశక్తి ఉంది. మహేషితుకు శక్తి మాయా, మహేశ్వరుడు యొక్క శక్తే మాయా. మన ప్రపంచాన్ని పట్టుకున్నావా, మాయ తొక్కేస్తుంది. పరమాత్మను పట్టుకున్నావా, మాయ హెల్ప్ చేస్తుంది. ఎలా అండి అంటే, నువ్వు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నప్పుడు మాయ అసాత్వికి నీకు ఆమె ఆయన శక్తి అని తెలుస్తుంది. అప్పుడు అమ్మా అని పిలుస్తావు. ప్రపంచాన్ని కూడా ఆయన శక్తిలా చూస్తావు. అర్థమైందా? నీకు అప్పుడు ఆయన అనుగ్రహం వస్తుంది. ఎలాగా? నువ్వు దేహమున బుద్ధులు కాదురా, అనంతమైన ఆత్మ చైతన్యం అయి ఉన్నావని స్పృహ లోపల నుంచి వస్తుంది. అదే ఈశ్వర అనుగ్రహం. నువ్వు బయట ప్రపంచంలో చెడుగాను చేస్తూ ఉన్నావా, నీ మనసే దాన్ని తోసేస్తుంది. లక్ష్మి తానై తానొచ్చిన మోకాలొడ్డినట్లు ఉంటారే మన లక్ష్మీదేవి. ఆమె నేనేది ఇష్టంతో ఇంటికి వస్తుంటే కాలుడు పెడితే పోరా అని వెళ్ళేసి వెళ్ళిపోతున్నాం కదా. అలాగే ఇక్కడ నీకు ఈశ్వరుడి మీద ప్రేమ ఉంటే సాత్విక గుణాలు వస్తాయి లోపల. సాత్విక గుణాల్లో మనశ్శుద్ధి కలిగి నేను ఆత్మయ్య ఉన్నానని గ్రహిస్తాను. దైవీ హేషా గుణమయ్యే మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామితం కరంతి తే. అవునా? గుణమయ్యి మాయా, దైవీ గుణాత్మకమైన మాయా పరమేశ్వరుడి శక్తే.
మామేవయే ప్రపద్యంతే మాయామేనాం పరతి. ఎప్పుడు ఎవడు పరమేశ్వరుని ఆశ్రయించున్నాడో వాడే మాయను దాడిస్తాడు. చెప్తారుగా కిరగలిలో ధాన్యం పోసి విసురుతూ ఉంటే పిండి పిండి అయిపోతాయి, కానీ మధ్యలో ఉన్న ఆ కర్రను పట్టుకుని కర్ర చుట్టూ ఉంటే అదేమిటయ్యా అదే ఈశ్వరుడు అని నాకు చేస్తే గింజలు నరకమండి. అన్ని చోట్ల చూపించేది అదే, నీకు భగవంతుడి మీద ప్రేమ ఉంది అని అంటే నువ్వెవరో నీకు గుర్తొస్తావు. నీకు భగవంతుడి మీద ప్రేమ లేదు అంటే నువ్వెవరో మర్చిపోతావు. సింపుల్. ఎందుకు భక్తి తెలిసినా తెలియకపోయినా పూజ దగ్గర నుండి మొదలు పెట్టవయ్యా అని. ఆస్తికుడు కదా, రాయి కనిపించిన, కర్ర కనిపించిన, విగ్రహం కనిపించిన, చిత్రపటం కనిపించిన, ఏది కనిపించిన మొక్కడం అనేది ఎందుకు చేస్తావు అని అంటే మనసు వంగడానికే. స్లోగా సత్కర్మలు ఆచరి, దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడే అసత్కర్మ ఆచరణ ఉండదు. ఒక్కటి ఇతరులని పీడించి బతకాలి అనుకున్న వాడికి ఆత్మ ఎప్పుడు దొరకదు. ఇతరులని బాధించకూడదు అనుకున్న వాడికి ఆత్మ అనుగ్రహం దొరుకుతుంది. ఇతరులకు సహాయం చేయాలి అనుకున్న వాడికి ఆత్మయే అవుతాడు. ఎందుకు నీ దేహంలో బోళ్ళిన అవయవాలు ఉన్నాయి, దేని ఇష్టపడతావు దేని ఇష్టపడవు రెండూ లేదు, అదేనే ఒకటి. నాకు కుడి చేయండి ఇష్టం అండి, ఇక్కడ చేయండి ఇష్టం అండి, ఇక్కడ చేయండి ఇష్టం అండి, ఏమీ అనవు. స్వతహాగా అంతా నేనే అయినా అన్న భావంలో ఉంటావు. ప్రత్యేకమైన ప్రేమ లేదు, ప్రత్యేకంగా ద్వేషం లేదు, ఆత్మీయత. అలాగే ఇతర జీవరాశుల విషయంలో నువ్వు కానీ రాగద్వేషాలకు లోను కాకుండా ఉంటే అత్యంత తొందరగాత్మ అనుకుంటావు. అదే పరంతప పరమైన తపస్సు, పరమమైన తపస్సు అదే. సో బాహ్యంగా ఉపాధులతో చేయాల్సింది, లోపల నిరంతరం నేను ఆత్మ అని గుర్తించుకు, దేహంతో సత్కర్మే ఆచరించు, మనసులో అందరూ సుఖంగా ఉండాలి అనుకో, బుద్ధితో ఆత్మ అన్వేషణ చేయి, నువ్వు పరమాత్మగా మారిపోతావు. అవస్థాత్రయ నిర్ముక్తో దోషాధిభిర్నావిలః విశీక ఇవ సన్మాత్ర న్యగ్రోధ కణికోపమః బాహ్యబాహ్యదళోన్ముక్తః కదళీ కంద సన్నిభః నిరంశో నిర్వికారశ్చ నిరాభాసో నిరంజనః పురుషః కేవలః పూర్ణః ప్రోచ్యతే పరమేశ్వరః. పురుషః పూర్ణః కేవలః పరమేశ్వరః ప్రోచ్యతే. జీవుడున్నాడే కేవలం ఒక్కడే ఉన్నాడు, పూర్ణః అంతటా నిండి ఉన్నాడు ఆయన పరమేశ్వర వచ్చేది. జీవుడు పరమేశ్వరుడేనయ్యా. ఎప్పుడండి చూసి అవస్థాత్రయ నిర్ముక్త, మూడు అవస్థలతో నువ్వు తాదాత్మ్యం పొందకుండా ఉండే. జాగ్రత్త స్వప్న సుషప్త అవస్థలలో ఉన్నటువంటి క్షేమంతో నీకు తాదాత్మ్యం లేకపోతే, జాగ్రత్తలో కనిపించేటువంటి విషయాలతో తాదాత్మ్యం చెందుతున్నాడా, మరి కళలో కలిగేటువంటి అనుభవాలతో కూడా తాదాత్మ్యం చెందుతున్నాడా? మంచితో కొంతమంది తాదాత్మ్యం చెందితే చెడుతో కూడా కొంతమంది తాదాత్మ్యం చెందుతాడండి. అదేంటండి విచిత్రంగా చెప్తున్నారు, ఆ కళలో కనిపించిన చెడు తాదాత్మ్యం వలనని చెడైతే భయపడి దాన్ని వదిలించుకోవడం కొరకు లక్షలు ఖర్చు పెడుతున్నాడు, శ్రమను ఉన్నాడు. నువ్వు దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తున్నావు అంటే దాని మీద తాదాత్మ్యం పెరుగుతుందా లేదా? అవునా కదా, హే ఇది కళ అని కోటి పారేసావా? గుర్తు చేసుకోకుండా ఉండగలిగేటట్లయితే తొందరగా బయటపడతావు. మేలకువే కాదు కళలో కూడా నువ్వు చెడుతో కూడా తాదాత్మ్యం చెందుతున్నావు, చెడును కూడా ఇష్టపడుతున్నావు. అదేంటండి విచిత్రంగా ఉంది, తొలగించుకోవడానికి కదా ప్రయత్నం చేసేది.
తలగించుకో అంటే ఆలోచించకుండా ఉంటే సరిపోతుంది కదయ్యా. నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దాన్ని వెంటబడుతున్నావు అనే కదా అర్థం. ఎస్ 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 అవస్థాత్రయ నిర్ముక్త దోషాదిభి అనావిలహ. దోషాలతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నప్పుడు ఇషీకయ్యవ సన్మాత్ర ఇషీకయ్యవ ముంజగడ్డి అంటారు, దర్భగడ్డి, దర్భగడ్డిలో పైన ఉన్న రెక్కలు తీసేకొద్ది కేవలం మోగు మాత్రం మిగులుతుంది. అలాగ ఉపాధులతో తాదాత్మ్యం ఉందిలే నువ్వు ఆత్మగా మిగులుతావు. సూక్ష్మంగా నిగ్రోధ కణికోపమ అది మరి 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 గింజ మరి చెట్టు ఎంత ఉంటుంది? ఈ భూమి మీద ఉన్న అన్ని చెట్ల కంటే పెద్ద చెట్టు మరి చెట్టే. కానీ దాని విత్తనం ఎంత ఉంటుంది? అయ్యో అన్ని వృక్షాల కంటే అత్యంత చిన్నదైనటువంటి మరి వృక్షం యొక్క విత్తనం అవును అత్యంత చిన్నదిగా ఉంటుంది, సూక్ష్మం అని చెప్పబడుతుంది. నీ దృష్టి సూక్ష్మం చేస్తే అన్నిటికంటే సూక్ష్మం కానీ విశాలం అయ్యవు. ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద చెట్టు ఉందా లేదా కనిపించకుండా ఉంది. అంత సూక్ష్మమైన ఆత్మలోనే ఈ బ్రహ్మాండం అంతా ఉంది. బాహ్య బాహ్యదళ ఉన్మత్త బాహ్య బాహ్య ఓ పంచకోశాలు ఉన్నాయ్యా, ఒకడొకడొకడు తొలగించుకుంటూరా. కంద కదలీ కంద సన్నిభ పైన తోల తీసేసావు అవునా, తీసేసి దాని మళ్ళీ లోపల సన్న పొర ఒకటి ఉంటుంది అయ్యి అరటి పండు హాహాహాహా ఎంత రుచిగా ఉంటుందో. అప్పుడు గురుదేవులు ఎవరికో అక్కడ అమెరికాలో చెప్తూ ఉన్నారట అరటి పండు గురించి. అది ఎవడో విన్నాడట ఈసారి ఇండియాకి వెళ్తే అరటి పండు తినాలని. ఒకప్పుడు చాలా ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఆడ వచ్చి ఢిల్లీలో దిగుతూనే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాడు, కనిపిస్తున్నాయి బనానా బనానా ఆ నేరుగా వెళ్ళి ఒక డజన్ కొనేసి తినడం మొదలుపెట్టాడట. సే ఒక పండు తినేటప్పటికి వాడి ఎగటు పుట్టి ఇచ్చినాడు వారేసి. తర్వాత ఇప్పుడు గురుదేవులు కనిపిస్తూ వెళ్ళి విమర్శిస్తున్నాడు, మీరు బనానా చాలా టేస్ట్ ఉంటుందని అన్నారు. ఛీ అసలు ఏం బాగాలేదు, ఏం చేశారు గురుదేవుడికి అర్థమైపోయింది, ఏం చేశారు కొనుక్కున్నా తిన్నా కొనుక్కొని తింటే సరిపోతుందా? పండు తీసి పైన తొక్క తీసి లోపల ఉన్న పండు తినాలి. బాహ్య బాహ్యదళ ఉన్ముక్త కదళీకంద సందీప పాయకున్నటువంటి పొరలను తొలగించి తర్వాత అరడుకుండా ఎలా ఉంటుందో, నేను బాహ్యం ఉన్న కోశాలను తొలగించి చూస్తే అప్పుడు నిరంశ ఏ కొలతలు కనిపించవు, నిర్వికార ఏ మార్పులు కనిపించవు, నిరాభాస దాన్ని కప్పేసింది ఏది నిరంజర హే దోషాలు లేవయ్యా, కేవల ఏకంగా తనకు తానే పూర్ణ పురుష జీవుడు సంపూర్ణంగా అంతటా నిండినవాడే పరమేశ్వర ప్రోచ్యతే వాడే పరమేశ్వరుడు అని అంటున్నారు. వాడు నువ్వే మర్చిపోకు, పడుకునేటప్పుడు తెలివైన వాడే, నిద్ర నుంచి లేచేటప్పుడు జ్ఞాపకశక్తి పోయిందండి. అలాగా చేయకు, ఇప్పుడు అలాగే చేస్తున్నావు. జీవుడు గర్భంలో ఉన్నంత వరకు అంతా గుర్తుంటున్నాడు, గర్భం నుండి బయటకు వచ్చేటప్పటికి అంతా మర్చిపోతుంది. కళ్ళు మూసుకుంటే గుర్తుందండి, కళ్ళు చెప్తే మర్చిపోతున్నాడు బయట ఉన్నదంతా తాగుతుంది. నువ్వెవరో అన్వేషణ చేసి నిన్ను నువ్వు గుర్తించు, నీ స్వరూపం ఇది అప్పుడు సుఖపడతావు. ప్రభాస్ ఎలా రేపు మళ్ళీ ఇంకొంచెం వివరించుకున్నా. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.